निमगड रमेश कुमार गारी विषयान वस्ते आये मे मुझे चप्न पंचायती एन कलोजुद आये अनौंसो डिक्लेर करोना इंत भयंकर दींट उ तग्न कनपड़ मल्ली वे सूचन कनपड़नाई प्रधानमंत्री तो सह अंदर कंसर्न चूप्त इन्ना अप्रमद अंदर को नेपथ्य चित्रे ईन रेल पदहे पोस्ट लेकोस्ते पद्धति टर्म अ पदमूड़ो जरूर मन पंचायती एन कलना पद्धति मल्ल जर पद्धति अभी जर पंद एन कंटे मुं जी अब जी जीटीसी मंडल एन कंटी प्रभुत्वं तो पूर्ति इधिगा सर्दुकोने आयना दाटि गुरिंचि प्रस्तावने तीसुकुरालेदने विषयं अंदरिकी तेलिसिंदे मर्चिपोयि उंडोच्चु मल्ली ओकसारि गुर्तु चेसुकुंटे अदि अंदरिकी अर्थं अवुतुंदि ईने अधिकारं अप्पुडु पवर् लो ऐ मीन एसीसी गा उन्नारने विषयं कूडा अंदरिकी अर्थं अवुतुंदि आ रोजु तेलुगुदेशं पार्टी अधिकारंलो उंडगा 2018 लो पंचायती एन कर्वेदा इदे निर्वहित तपद कॉन्स्टिट्यूशनल रेस्पॉन्सिबिलिटी आ रोज आईना डिक्टम फॉलो इच्छे आ तर्वात इप्पुडु विचित्रंगा प्रभुत्वं एन्निकलकु सिद्धमै जरुपुतुंडगा अंते हडावडिगा मंडल एन्निकलु क्यान्सल चेयडं मध्य आगायो अदलता प्रकट वाटक तोसे पंचायती एन क्रेश मल्ली डेट्स निर्णय इधी एवरू राजकीय आशं ये पार्टी दीन वनक उने कल मुझे कनपड़ता फलसम तेरव लेकिन ईन ईन చేతిలో బలపం తీసుకొని పెన్ను తీసుకొని రాయించే చంద్రబాబు నాయుడు గారు వెనక కూర్చొని ఆయన ఒళ్ళో ఇన కూర్చొని చేస్తున్నట్టు తప్ప తనకు సొంతంగా ఒక కాన్స్టిట్యూషనల్ అప్లికేషన్ ఉన్న కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న పదవిలో ఉన్న వ్యక్తి చేస్తున్నట్టైతే లేదు అది చేసుకుంటూ వచ్చి దాన్ని ఇంతవరకు తీసుకొచ్చాడు ఈ నేపథ్యంలో మొన్న కొద్ది రోజుల పాటు ఒక మౌనంగా ఉండి మళ్ళీ ఈ రోజు इश्यू डईवर्टे अम्मी जो नेपथ्य न्यूज अंत दाने की आयु बैक सो रेप मल्ल तिरुपति बै एलक्षन दाखिल प्रिपेर वीलू अलागे देवड़ तो चलगाट मारत इतर शक्त पार्टी इवन मेगा गमन रेल पद तरवा राजशेखर रेड्डी हठात् मरण दुर्मरण तरवात एटमो जगनमोहन रेड्डी गारने व्यक्ति टारगेट पेटी इप्पुडु अधिकार मल्ली अदे प्रयत्न चेस्तुन्नायेमो अनुमान रोज रोज को बलपड़ी वस्तु जो संघटन चूस्ते सर इंदो एपिसोड मन एलक्षन संबंधी चिन्नदि కానీ మతం అనేది అత్యంత డెలికేట్ ఇష్యూ దాని మీద మళ్ళీ ఏదో రథయాత్రలని కొంతమంది రకరకాలుగా మొదలు పెడితే తిరుపతి బై ఎలక్షన్ ముందు ఒక్కొక్కరు మాట్లాడుతున్న మాటలు వింటే ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం వీళ్ళకు వదిలేస్తే ఇట్టే వదిలితే ఎంత అన్యాయంగా తయారవుతుంది ఇక్కడ పరిస్థితి అనే భయం వస్తుంది రాజకీయం మతం ముడిపడకూడదు అనే మా పాలసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలసీ అన్ జగన్ మోహన్ రెడ్డి గారు మాకు నిర్దేశించిన లైన్ మతం అనేది వ్యక్తిగతం రాజకీయం అనేది రెండు కలవకూడదు రాజకీయం అంటే ప్రజా సంక్షేమం ప్రజల కోసం మాత్రమే ఉండాలి ప్రజలకు పనికి రాని అక్కరకు రాని రాజకీయం అనేది రాజకీయం కాదు అది ఏదో కుట్రపూరితమైన అత్యంత నైచ్యం అలాంటి నీచమైన దీనికైతే పోకూడదు అనేది మా పార్టీ విధానం అది ఓపెన్ గా ఎప్పుడు చెప్తున్నదే జగన్ మోహన్ రెడ్డి గారి దాంట్లో ఆయన దేవుడి మీద అత్యంత విశ్వాసం ఉంచిన మనిషి కూడా అందరికీ తెలుసు అందుకే ఎక్కడ మాట్లాడినా దేవుడి చల్లని దీవెనలు ప్రజల ఆశీస్సులు ఉండాలని అంటుంటారు అది ఉన్నంత కాలమే మనం ఏదైనా చేయగలం ప్రజలకన్నా కూడా భావించే వ్యక్తి కాబట్టి
అలాంటి నాయకుడు ఈ రెండు మెసేజీలు అయితే ఇవ్వదలుచుకున్నారు ప్రభుత్వం మన మా ప్రభుత్వం తరపున ఒకటి ఒకటి విజ్ఞప్తి చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ భక్తిని రాజకీయానికి తీసుకురావద్దు మతాన్ని రాజకీయానికి తీసుకురావద్దు అది ఏ మతమైనా సరే అన్ని మతాలను గౌరవిద్దాం అన్ని మతాలకు దానికి అవసరమైన సహకారం అందిద్దాం వాళ్ళ విశ్వాసాలను వాళ్ళు ఆచరించుకోవడానికి పాటించుకోవడానికి అట్ ది సేమ్ టైం ఆ ప్రార్థనాలయాలకు గాని దేవాలయాలకు గాని పూర్తి భద్రత ప్రభుత్వం వైపు నుంచి ఎంత చేయాలో అది చేద్దాం బట్ అట్ ది సేమ్ టైం బియాండ్ దట్ ఎవరైనా దాటి దేవుళ్ళతో ఆటలు ఆడుకునేది కంటిన్యూ చేస్తే వాటిని అత్యంత కఠినంగా కూడా అణచివేయాలని కూడా ఆయన నిర్ణయం తీసుకున్నారు అధికార యంత్రాంగానికి కూడా అదే ఆదేశాలు ఇచ్చారు అది ఏ మతమైనా సరే ఎవరైనా సరే ఎందుకంటే దానివల్ల కలిగే నష్టం ఏంటో ఆయనకు బాగా తెలుసు ఒకటి ఒక మహాయజ్ఞం తలపెట్టి రాష్ట్రాన్ని ఈ వచ్చే మూడేళ్లలోనే ప్రజలు తనకు ఇచ్చిన మ్యాండేట్ను తీర్పును పాజిటివ్ తీర్పును సద్వినియోగం తీసుకొని 2024 ఎన్నికలు వచ్చేసరికి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు నిలపాలనేది ఒక తాపత్రయం దాంతోపాటు ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పు ఎట్లా తీసుకురావాలి పాత సమూలంగా ముందు ఉన్న జీవితాల నుంచి ఒకసారి వెనక్కు నాలుగేళ్ల తర్వాత వెనక్కు తిరిగి చూస్తే అప్పటి ఆంధ్రప్రదేశ్ ఇప్పటి ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునే రాగా నాడు నేడు వివిధ రంగాల్లో పెట్టింది రాష్ట్రమే నాడు నేడు అనే రకంగా తీర్చిదిద్ది ప్రతి కుటుంబంలో సుఖశాంతులు విలసిల్లాలనేది లైన్ ఆఫ్ థింకింగ్తో ఆయన ఉన్నారు దీనికి ఇలాంటి కుట్రలు కానీ ఇవి అడ్డం వస్తాయి కాబట్టి ముందు విజ్ఞప్తి కానిపక్షంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలనేది నిర్ణయానికి ఆయన వచ్చారు ప్రభుత్వం కూడా అదే నిర్ణయంతో ఉంది